వెల్కమ్ టు హాల్ డాక్టర్. సమ్మర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా వేర్కోస్ వేయన్స్ లాంటి సమస్యలను మేనేజ్ చేసిన వాళ్ళు సమ్మర్ లో మాత్రం స్టాకింగ్స్ తో మేనేజ్ చేయడం చాలా కష్టం. అలా అని సమస్య మరింత తీవ్రం అవుతుంటుంది, మరింతగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా వేర్కోస్ వేయన్స్ కి లేజర్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుందని, వేర్కోస్ వేయన్స్ లో స్టేజెస్ ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది వివరాలను అందించడానికి ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో. సమ్మర్ లో స్టాకింగ్స్ వేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందంటే, ఆల్రెడీ టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఈ సమస్య ఉన్న వాళ్ళు ఇప్పుడు దాకా అలా మేనేజ్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాకింగ్ యూటిలిటీ మనం క్వశ్చన్ చేయాలండి. బేసిక్గా స్టాకింగ్స్ అంటే వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో బయలుదేరిన రక్తం సరిగ్గా పైకి ప్రవహించలేకపోవడానికి వారికోస్ వెయిన్స్ అంటారు. కొంతమందికి బయటకు నేరాలు ఉబ్బినట్టు కనిపిస్తే, కొంతమంది కనబడకుండా కూడా కాళ్ళు నిలబడతాయి. ఇలాంటి వాళ్ళందరికీ ఒక పెనేషియా లాగా అంటే అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ లాగా స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ స్టాకింగ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 90% కేసెస్లో పనికిరాదు. సమ్మర్ వింటర్ ప్రమేయం లేకుండా పనికిరాదండి. ఎందుకంటే ఆ వెయిన్స్ చాలా ముదిరిపోయినాయి. ఆ వెయిన్స్ బాగా ఉబ్బిపోయి ఉండడం కానీ, దాని చుట్టుకొలత పెరిగిపోవడం కానీ, కాళ్ళు నిలబడిపోవడం కానీ, కాళ్ళు పుళ్ళు పట్టడం కానీ, కాళ్ళు బాగా నొప్పి లేయటం కానీ, ఇవన్నీ ఉన్నాక మీకు స్టాకింగ్స్ పని చేయవు. సో ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయింది, ఆ కాళ్ళలో ప్రెషర్ దానికన్నా ఎక్కువ అయిపోయింది. సో చాలామంది అంటే అట్లీస్ట్ నా క్లినిక్ వచ్చే ఆల్మోస్ట్ 50 నుంచి 60 మంది పేషెంట్లు వస్తారు, కనీసం 140 మంది స్టాకింగ్స్ తప్పుగా ఇవ్వబడతాయి. ఆ స్టాకింగ్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆఫ్ కోర్స్ పైపెచ్చు బయట, ఇప్పుడు మనం సమ్మర్లో 40 డిగ్రీలు వస్తుంది, అలాంటి టెంపరేచర్లు ఉన్నప్పుడు స్టాకింగ్ వేసుకోవడం అసలు ఇంపాసిబుల్. సో స్టాకింగ్ వేసుకోవడం అనేది చాలా రిడిక్యులస్గా ఓవర్ ఎక్స్టెండ్ చేస్తారు. అందరూ వేసేసుకుందాం అంట అనుకుంటారు, దానివల్ల తగ్గదండి. చాలామందికి 90% మందికి దానివల్ల ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇంకోటి, సమ్మర్లో ఈ లేజర్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకోమన్నా కూడా భయపడతారండి, ట్రీట్మెంట్ సమ్మర్ లాంటి టైంలో తీసుకోకూడదు అనుకుంటారు, దాంట్లో కరెక్ట్ ఉందా? దానికి ఎటువంటి రిలేషన్షిప్ లేదండి. సమ్మర్ అయినా వింటర్ అయినా లేజర్ ప్రొసీజర్ చాలా సింపుల్, అదే 15 మినిట్స్ ప్రొసీజర్. లిటరల్గా ఇప్పుడు 2 అవర్స్లో పంపించేస్తున్నాం అందరికీ. ఒకప్పుడు హాఫ్ డేనే ఉంచేవాళ్ళం, ఇప్పుడు మాకు మన నెంబర్స్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఫాస్ట్గా, ఇంకా కొత్త రకం 1470 నానోమీటర్ లేజర్స్ ఇలాంటి లేటెస్ట్ క్వాలిటీ లేజర్స్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా చేసి పంపించడం జరుగుతుంది. సో అది సమ్మర్ వింటర్ ప్రమేయం లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది పేషెంట్స్కి వాళ్ళకి ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ అయినాక ఏప్రిల్, సో మా పీక్ సీజన్ మార్చి నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల పరీక్షలు ఇవన్నీ అవగొట్టుకొని వస్తారు చాలామంది. బట్ అందట్ ఈ సీజనల్ రిలేషన్షిప్ ఏం లేదు. బట్ వారికోస్ వెయిన్స్ జబ్బు మాత్రం సమ్మర్లో బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వెయిన్స్ కొలత పెరుగుతుంది ఆ వేడి వల్ల, వేజో డైలేషన్ అంటారు. సో అది, సో దానివల్ల వారికోస్ వెయిన్స్ సమ్మర్లో బాగా ఎక్కువ అవుతాయి ప్రాబ్లమ్స్. వెంకటరమణ గారు కాల్. వెంకటరమణ గారు, హలో. నమస్కారం అమ్మా. నమస్తే వెంకటరమణ గారు, చెప్పండి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. నాకు కాళ్ళు ఇప్పుడు మొత్తం బాడీ అంతా పెయిన్ చేస్తుంది చెప్పండి. కాళ్ళ మీద మచ్చలు వచ్చాయా? కాళ్ళు మచ్చలు ఏమీ లేదు, కానీ దొరకలు చూస్తుంటే దక్కుతుంటే బొబ్బల తర్వాత అరికాలు ఉంటున్నాయి. సో కాళ్ళు బొబ్బల్లా వస్తున్నాయి, అరికాలు నొప్పులు అంటున్నారు. సో దానికి ఫస్ట్ ఒకసారి చూడాలండి, అసలు మీకేమైనా షుగర్ బీపీ లాంటివి ఉన్నాయో కూడా పరిశీలించాలి. దాని పైగా మీకు ఒకసారి కాళ్ళు చూడాల్సి వస్తుంది. చూసి కొంచెం ఏమాత్రం డౌట్ ఉంటే వాళ్ళకి నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాల్సి వస్తుంది. నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తే ఏమవుతుందంటే వెయిన్ చుట్టుకొలత తెలుసుకుంటాం మనము. ఆ చుట్టుకొలత బట్టి మీకు వారికోసెస్ ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. సో మీరు ఒకసారి మీరు ఒక మంచి వాస్కులర్ సర్జన్ కలవాలండి. మన దగ్గర కావాల్సి వస్తే మీరు కింద చిన్న నెంబర్కి కాల్ చేసి రండి, డెఫినెట్గా మీకు చూసి పంపిస్తాం. ఈ కాళ్ళ నొప్పులు కూడా చాలా రకాలుగా ఉంటూ ఉంటాయండి. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి, కొంతమందికి నైట్ ఉంటాయి, కొంతమంది నడుస్తున్నప్పుడు క్లాడికేషన్ లాంటి పెయిన్స్ ఉంటాయి. అవి ఒక వేర్కోస్ వెయిన్స్ కి రిలేటెడ్ సింప్టమ్ అయితే అది ఎలా ఉంటాయి అంటారు? సో అంటే కాళ్ళ నొప్పులు అదే మీరు చెప్పినట్టుగా చాలా రకాలు ఉంటాయండి. నడుస్తూ ఉంటే నొప్పి కొంతమందికి వస్తుంది, కొంతమంది పొద్దున్న సాయంకాలంలో ఉంటాయి, కొంతమంది కీళ్ళల్లో నొప్పులు ఉంటాయి, కొంతమందికి వెయిట్ బరువు మోయలేకపోవడం జరుగుతుంటుంది. ఇలా చాలా రకాలు ఉంటాయి. నా వారికోస్ వెయిన్స్ నొప్పులు ఎలా ఉంటాయంటే రోజు అవుతున్న కొద్ది, అంటే పొద్దున్న బాగా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి లెగ్స్, సాయంకాలం అవుతున్న కొద్ది లెగ్స్ టైర్డ్గా నొప్పిగా బాధగా ఏకింగ్, అలా కాళ్ళు అలా దిగ్దిగం పోటేస్తున్నట్టు నొప్పి వేస్తున్నట్టు, కాళ్ళు ఏమైనా ఒత్తి పెడితే బాగున్నట్టు అనిపించడం, కాళ్ళు వాచడం, కాళ్ళు కలర్ మారడం, ఇవన్నీ వారికోస్ వెయిన్స్ క్లాడికేషన్ ఇలా ఉంటుంది అనమాట. దాన్ని వీనస్ క్లాడికేషన్ కూడా అంటారు. కొంతమందికి ఇలాంటి పేషెంట్స్కి నడిచినప్పుడు ఒక 10 అడుగులు వేస్తే కూడా కాళ్ళు నొప్పులు రావడం జరుగుతుంటాయి. సో దాట్స్ కాల్డ్ వీనస్ క్లాడికేషన్. సో ఇవి చాలా టిపికల్గా ఉంటాయండి వారికోస్ వెయిన్స్ నొప్పులు. దిల్షుక్ నగర్ నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, హలో చెప్పండి. ప్రసాద్ గారు నమస్తే. డాక్టర్ గారిని మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ గారు చెప్పండి. ప్రసాద్ గారు, ఏం లేదండి, ఉన్నట్టుండి ఇదివరకు ఉద్యోగం చేసామని బ్రహ్మాండంగా అయిపోయింది, రిటైర్ అయ్యాను.
టీవీ వాళ్ళని తగ్గించి క్లియర్ గా అడగండి ప్రసాద్ గారు. ఆ తర్వాత నాకు ఏమైందంటే కళ్ళు చేతులు మెల్లిమెల్లిగా నడవడం తగ్గిపోయింది. హలో హలో. సో ప్రసాద్ గారు, మీకున్న సింప్టమ్స్ ఎక్కువగా న్యూరలాజికల్ సింప్టమ్స్ లా కనిపిస్తున్నాయి. వయసు వస్తున్న కొద్దీ కాళ్ళు చేతులు నడక తగ్గుతుంది, దాన్ని ఎకనీసియా అంటారు. అది ఎర్లీ సైన్ ఆఫ్ పార్కిన్సోనిజం అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకసారి మంచి న్యూరాలజిస్ట్ని చూపించండి. న్యూరాలజీ అంటే నరాలజీ, వ్యాధి సంబంధించిన డాక్టర్ని చూపించండి. కొంతవరకు వేర్కోస్ వెయిన్స్ కూడా వృత్తిపరమైన కారణాలతో ఉంటూ ఉంటుంది కదండి, వాళ్ళ ఆ జాబ్ నుంచి రిటైర్ అయినా కూడా స్టిల్ ఆ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుందండి. సో బేసికలీ యూనో, నేను మొన్నే మెల్బోర్న్లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అంటే వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఫ్లెబాలజీకి వెళ్ళాను లాస్ట్ వీక్. అక్కడ అంటే ఓవర్వెల్మింగ్ కన్సెన్సస్ ఏంటంటే అసలు వారికోస్ ఎందులో ఏర్పడతాయి అని చాలా బేసిక్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో దానిలో ఏంటంటారంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వారికోస్ వెయిన్స్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం మన జనువులు, జీన్స్. ఈ వృత్తిపరమైన కారణం అనుకోవడము, నిలబడటము, లావ్ అవటం ఇవన్నీ కూడా అంటే యాడ్ చేస్తాయి. కానీ either you have a tendency to form varicose veins or you don't have the tendency, and the tendency to form varicose veins is genetic ani there's enough evidence to believe that anamata. So adi vrutti paranga kanna mana janulu manam ekkada puttam mana manaki mana parents gaani manmamalu gaani lepothe father ki mother ki brother sister ki evarikina varicoses unte alanti vaalla raadu anedi almost most common. Avinopathy anedi akkada start avutundi anedi oka overwhelming consensus undanamata. Ippudu అంటే నవేడేస్ చూస్తుంటే డయాబెటీస్ అంత అంటే హెరిడిటరీ హిస్టరీ ఉన్నట్టుగా ఏమి అనిపించదు కదండి వారికోస్ వెయిన్స్కి? చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళని చూస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా అంతగా సఫర్ అయినట్టుగా ఏమీ కనిపించదు. ఇన్ఫాక్ట్ ఎవిడెన్స్ ఆన్ ద కాంట్రరీ అండి. ఇప్పుడు మీరు మా క్లినిక్ వచ్చి చూసారంటే ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గుర్తించలేకపోవటం ఒకటి, దాని మీద అవగాహన లేకపోవటం, వాళ్ళు చాలా మంది ఊళ్ళల్లో వాళ్ళ డాక్టర్స్ కూడా దీని గురించి తెలియకపోవటం. ఒక్క చిన్న డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే బాగా ఎక్సర్సైజ్ చేసే బాడీస్, అంటే ఇప్పుడు ఊళ్ళలో వాళ్ళు కష్టం బాగా చేసుకునే వాళ్ళు ఏమవుతుందంటే మసిల్స్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల వాళ్ళకి సింప్టమ్స్ ఉండవు. బయటికి వెయిన్స్ ఉబ్బినట్టు ఉంటాయి కానీ కాళ్ళ నొప్పి బాధ ఉండదు వాళ్ళకి. అదే కొంచెం సిటీ లైఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ తరతరాల తర్వాత వాళ్ళ సిటీ లైఫ్లో అలవాటు పడుతున్నప్పుడు కొద్దీ ఆ కష్టం తగ్గటం వల్ల కొంచెం ఈజీగా సింప్టమ్స్ తొందరగా నొప్పులు తెలియడం అంతా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు అంత ముందు జనరేషన్స్ వాళ్ళు నొప్పులు ఉన్నా కూడా దాన్ని భరించుకుని వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి. సో ఐ థింక్ ఇట్స్ లైఫ్ స్టైల్ ఇష్యూ. ఆ లైఫ్ స్టైల్ ఎలా బతుకుతాం దాన్ని బట్టి కూడా ఇది డెఫినెట్గా ఉంటాయి. వారికోసిస్ డెఫినెట్గా లైఫ్ స్టైల్ ప్రాబ్లమే అండి. రేడియాలజిస్ట్ డాక్టర్ రాజాబీ కొప్పాల గారితో వారికోస్ వెయిన్స్కి లేజర్స్తో పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. ఇతర ఆరోగ్య సమస్యలకు కానీ లేకపోతే హై బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్కి కానీ వారికోస్ వెయిన్స్కి ఎంతవరకు రిలేటెడ్గా ఉండొచ్చు? సో హై బీపీకి వారికోస్ వెయిన్స్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదండి. బట్ ఒబిసిటీ అంటే లావుగా ఉండే వాళ్ళల్లో స్థూలకాయం ఉంటే మాత్రం వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. సో మామూలు పాపులేషన్లో 15-22% వారికోస్ వెయిన్స్ ఉంటాయండి. అంటే మనం మామూలుగా వెళ్ళి బయట 100 మందికి తెచ్చి స్కానింగ్ చేస్తామంటే 15-20 మందికి వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. లావుగా ఉండే వాళ్ళలో 30% వరకు వారికోస్ వెయిన్స్ వస్తుంది. సో వారికోస్ వెయిన్స్కి ఒబిసిటీ అంటే లావుగా ఉండటానికి రిలేషన్షిప్ ఉంది. మరి దీనికి చాలామంది అంటారు మన లావు తగ్గిపోతే వెయిన్స్ తగ్గిపోతాయని. సో ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన కవటాలు తగ్గవండి, అవి అలాగే ఉంటాయి. సో లావు తగ్గినా కూడా వారికోస్ అలాగే ఉంటాయి. కొత్తగా వచ్చే వారికోస్ మెయిన్స్ ప్రివెన్షన్ మాత్రం చాలా అవసరం లావు తగ్గటం అనేది. సో వారికోస్ మెయిన్స్ బాగా తొందరగా క్యూర్ అయ్యి బాగా ఇంప్రూవ్మెంట్ రావాలంటే వెయిట్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా అవసరమైన విషయం. సత్యనారాయణ గారు కాల్. సత్యనారాయణ గారు నమస్తే, చెప్పండి. నమస్తే, గట్టిగా క్లియర్ గా అడగండి టీవీ వాల్యూమ్ తగ్గించి. ఓకే మేడం. నమస్తే సార్. చెప్పండి సార్. నేను ఇట్లా ఫోటో తీయించారండి, నాది కాళ్ళకి కొద్దిగా వెరకొసిల్స్ ఉన్నాయని చెప్పారు. అలాగే ఆ కాళ్ళ దగ్గర కూడా మెల్లగా నల్లగా అవుతున్నాయి సార్. ఇది అరికాళ్ళ దగ్గర కొద్దిగా పైన నల్లగా అవుతుంది. అవును. దానికి మరి ఒకసారి ఏమో కాళ్ళ స్వెల్లింగ్ వస్తుంది, దానివల్ల మాకు ఏం ట్రీట్మెంట్ ఏం చెప్తారో కొంచెం కనుక్కుందామని చేశాను సార్. అలాగేనండి. సో బేసిక్లీ కాళ్ళలో మీరు చెప్పినట్టుగా నరాలు ఉబ్బి కాళ్ళ నలుపు వస్తుంటే ఇది చాలా ముదిరిన వారికోస్ వెయిన్స్ అని అర్థం అండి. స్టేజ్ 4 వారికోస్ వెయిన్స్ అని అర్థం దానికి. సో దానికి ఏం చేయాలంటే దానికి తొందరగా వారికోస్ తగ్గించకపోతే ఆ చర్మం పల్చబడి అక్కడ పుండు పడిపోతుంది, ఆ నల్లగైన దగ్గర పుండు పడిపోతుంది అనమాట. సో తొందరగా దానికి ట్రీట్మెంట్ చేయాలి. చాలామంది పొరపాటున ఏం చేస్తారంటే ఈ నల్లగవుతుంది చర్మరోగం అనుకొని దీనికి కాళ్ళకి ఆయింట్మెంట్లు క్రీములు అవన్నీ పెట్టడం జరుగుతాయి. ఇది ఆయింట్మెంట్లు క్రీములు పెట్టడం వల్ల బాగా ముదిరిపోతుంది, ఏమాత్రం కూడా తగ్గదు. సో వారికోస్ వెయిన్స్కి ఆయింట్మెంట్లు క్రీములు అస్సలు రాయకూడదు. ఇకపోతే ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి పాత రోజుల్లో ఉబ్బి నరాలని ఒక్కొక్క దగ్గర కట్ చేసి పెట్టి లోపల పెట్టి తీసేవాళ్ళం అనమాట. దాన్ని స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటారు. ఇప్పుడు అట్లా చేయకుండా ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి లోపలకు వైర్ ఎక్కించి ఈ వెయిన్స్ని కరిగిచ్చేస్తాం.
సో దీన్ని లేజర్ ఆపరేషన్ అంటారు. ఈ లేజర్ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్స్ వెంటనే అర్ధగంట ఆపరేషన్ అది అయిన 2-3 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం ఇవేం లేకుండా అయిపోతుంది. ఇవి చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. కొంతమందిలో పైకి నరాలు ఏమి ఉబ్బకుండానే నార్మల్గా ఉండి స్కిన్ ఒకటి కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి, అది కూడా వారికోస్ వెయిన్స్ ఏనంటారా? ఇన్ఫాక్ట్ అది మోర్ కామన్ అండి ఇండియాలో. ఇండియాలో ఏంటంటే మన కలర్ కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది, మనం వేసుకునే బట్టలు వస్త్రధారణ కొంచెం పొడవైన బట్టలు వేసుకుంటాం కాబట్టి చాలామంది ఉబ్బిన వెయిన్స్ని చూసుకోరండి. ఇండియాలో మోస్ట్ కామన్గా కలర్ మార్పుతోనే వస్తారు. గుర్తుపెట్టుకోండి, మోకాలు కింద భాగం నల్లగా అవుతుందంటే ఇంకే కారణం ఉండదండి, మోస్ట్ లైక్లీ వాస్కులర్ కాజే ఉంటాయి. చర్మ రోగంలో నలుపు వస్తే అంత ఒళ్ళంతా రావాలి, ఓన్లీ మోకాలు కింద భాగం నలుపు రావడం అనేది చాలా అరుదు. సో ఇది డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ అని మనం కన్సిడర్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా తగ్గుతాయి, లేకపోతే ఆ చర్మం పలచబడి పుళ్ళు పడతాయి. కానీ దీనికి ఎటువంటి క్రీమ్స్ ఆయింట్మెంట్స్ ఏమాత్రం రాయకూడదు. అంటే సిరల్కి సంబంధించిన సమస్య కదా, అంటే ఆర్టరీస్కి సంబంధించిన సమస్యకు కూడా నల్లబడే అవకాశం ఉండదంటారు? డెఫినెట్గా అండి. ఆర్టరీకి అంటే బేసికలీ ఒక్క కాళ్ళలో కలర్ చర్మం రంగు మారడం అనేది ఎనీ వాస్కులర్ ప్రాబ్లం రావచ్చు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పీపీడీస్ అంటారు, అంటే హెన్లాక్ షాన్లిన్ పర్పురా ఇలాంటి, అది కూడా వాస్కులైటిస్లో కూడా నలుపు వస్తుంది. అది కాకుండా కాళ్ళకి వెళ్ళే రక్తనాళ బ్లాకేజ్లో కూడా నలుపు వస్తుంది. అలాగే కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్తనాళాలు బ్లాక్ వస్తుంది. మళ్ళీ కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్తనాళాల్లో మళ్ళీ సూపర్ఫిషియల్ వెయిన్స్లో బ్లాకేజ్ వస్తే వారికోస్ వెయిన్స్ అంటాము. కొంతమందికి లోపల ఉండే వేరే వెయిన్స్ బ్లాక్ అవుతాయి, దాన్ని డీప్ వెయిన్స్ అంటారు. డీప్ వెయిన్స్లో వస్తే డీబీటీ అంటాం. ఇవి ఏవైనా కూడా వాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తాయి. సో దీనికి అందరికీ వాస్కులర్ డాక్టర్లే ట్రీట్ చేయగలగాలి. యూజువల్గా అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ చాలా ఈజీగా చేయొచ్చు. ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ డే కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో తొందరగా నయం అయిపోయే ఛాన్స్ ఉంది. శ్రీనివాసరావు గారు కాల్. శ్రీనివాసరావు గారు, హలో. శ్రీనివాసరావు గారు నమస్తే, చెప్పండి. సో మోకాళ్ళ నుంచి కింద భాగం నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి శ్రీనివాసరావు గారు. ఒకటి వారికోస్ వెయిన్స్, మనం ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ప్రోగ్రామ్ అంతా కూడాను. ఇలాగే కొన్నిసార్లు కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల బ్లాకేజ్ అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా అలా రావచ్చు. ఇది కాకుండా కొన్ని పోషకాహార లోపాలు అంటే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా అలా రావచ్చు. ఇది కాకుండా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా అలా రావచ్చు. సో మీకు కరెక్ట్గా ఏ కారణం ఉందో మనం చూడాల్సి వస్తుంది, విశ్లేషించాల్సి వస్తుంది. కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి, చూసి డిసైడ్ చేద్దాం. ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతూ మీ దగ్గరకు వస్తే ఎంతవరకు ఇమీడియట్గా ఈ ట్రీట్మెంట్ అవసరమవుతుంది, ఎంతవరకు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది, ఎంతవరకు అదర్ మోడాలిటీస్తో మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది? సో లాస్ట్ పార్ట్ ఫస్ట్ చెప్తానండి. అదర్ మోడాలిటీస్ అంటూ ఏమీ లేవు. సో బేసికలీ ఏ జబ్బు వచ్చినా కూడా మందులు ఇవ్వచ్చు, లేదంటే కన్జర్వేటివ్గా అంటే ఎక్సర్సైజుల వల్ల లేకపోతే సాక్స్లు అలాంటి వల్ల ట్రీట్ చేయొచ్చు, లేదంటే సర్జరీ చేయొచ్చు. మందులు వారికోస్ వెయిన్స్కి పుట్టలేదండి, నేను రిపీట్గా అదే చెప్తున్నాను. దీనికి ఆయింట్మెంట్లు పనిచేయవు, మాత్రలు కూడా చాలా మట్టుకు పనిచేయవు. సో వారికోస్ వెయిన్స్కి మాత్రలు అంటూ ఏమీ లేవు. ఇది పోతే రెండో పద్ధతి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో మనం ఇంత డిస్కస్ చేసుకున్నాం. సాక్స్ అనేది వేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, కానీ అది పొద్దు నుంచి రాత్రి దాకా జీవితాంతం వేసుకోవాలి. సో అది ఒక 26 ఏళ్ళ పిల్లకి, ఒక లేడీకి ఎవరికైనా వారికోస్ వస్తే మీరు ఇక్కడ నుంచి 45 ఏళ్ళు 50 ఏళ్ళు సాక్స్ ప్రతిరోజు ఒకరోజు కూడా తప్పకుండా వేసుకోవడం అనేది ఈజీ కాదు, బట్ కొన్నిసార్లు అది అవసరం పడుతుంది. ఎక్సర్సైజెస్ అంటూ ఏమీ లేవు, వారికోసమే తగ్గించే ఎక్సర్సైజ్లు అంటూ ఏమీ లేవు. సో ఇకపోతే ఆపరేషన్కి వచ్చాం. ఆపరేషన్కి వచ్చేటప్పటికి మనం ఇందాక చెప్పినట్టుగా పలు దగ్గరలు కోసేసి చేయటం ఒక ఆప్షన్. అది పాత రకం పద్ధతి, ప్రపంచవ్యాప్తంగా ఎవరు అది చేయట్లేదు. ఇప్పుడు చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కించి కరిగించే పద్ధతి కొత్త పద్ధతి, లేజర్ అంటారు. అది అరగంట ఆపరేషన్, అది అందరం చేస్తున్నాం. అది చేస్తేనే సక్సెస్ అవుతుంది. పోతే పోస్ట్ పోన్ ఎంతవరకు చేసుకోవచ్చు అంటే, ఇది అందరూ నాకు అడుగుతారండి పేషెంట్స్, నేను ఎన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు, ఎన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు అని. ఒకటి, నేనే కాదండి, ఏ డాక్టర్ అయినా మీకు ఒక సర్జికల్ ప్రొసీజర్ అవసరం పడింది అంటే అందరూ రెండు రకాలు. ఎమర్జెన్సీ అంటే ఇవాళ రాత్రికల్లా చేయాలి, లేదంటే ఎలెక్టివ్ ప్రొసీజర్ ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. అంతేకాని ఈ తేదీ అంటే 3 నెలలు 95 రోజుల తర్వాత బాగా చెడిపోతుంది, 200 రోజుల తర్వాత చెడిపోతుంది అని చెప్పే డాక్టర్ ఇంకా పుట్టలేదండి. సో దానికి మీరు కరెక్ట్గా ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తే ఏమి అచీవ్ చేస్తారనేది నేనే కాదు, ఏ సైన్స్లో కూడా అది రాసి లేదు. సో ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. అలాగని ప్రాణాపాయం కాదు కాబట్టి ఇవాళ రాత్రికల్లా చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ యూజువల్గా పేషెంట్స్కి ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది చెప్పడం జరుగుతుంది. మోహన్ రావు గారు కాల్. మోహన్ రావు గారు నమస్తే. మోహన్ రావు గారు చెప్పండి. నమస్తే అండి. హలో చెప్పండి. హలో వినపడుతుంది, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో, నేను నోవా హాస్పిటల్లో డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసినప్పుడు చేయించుకున్నానండి. అయితే అవి ఒక గిలక దగ్గర పుండులు వేసే తగ్గట్లేదు, మరి ఏం ట్రీట్మెంట్ చేయాలండి? అక్కడికి సార్ టేప్ బ్యాండేజ్ వాడుతున్నాను.
క్రేప్ బ్యాండేజ్ తప్పండి, క్రేప్ బ్యాండేజ్ వల్ల తగ్గదు. మీరు తొందరగా వచ్చి ఒకసారి వాస్కులర్ సర్జరీ కన్సల్టేషన్ తీసుకోవాలి. దానికి ఫోర్ లేయర్ బ్యాండేజ్ అనే బ్యాండేజ్ చేయబడుతుంది. అది చేస్తే పూర్తిగా అవి ఆ వూండ్ అని తగ్గిస్తారు. ఆ వూండ్ తగ్గేదాకా కూడా ఫోటోలు తీసుకొని పూర్తిగా తగ్గించే పద్ధతి ఉంది. ఇప్పుడు సో మన హాస్పిటల్ ఎవిస్ హాస్పిటల్లో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ వూండ్ కేర్ అని వేరే డిపార్ట్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ నెలకి 60 నుంచి 70 కాళ్ళలో పుళ్ళ పేషెంట్లకి మనం తగ్గించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది పెద్ద విషయం కాదు. మీరు తొందరగా కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి, తగ్గించి పంపిస్తాం. హలో డాక్టర్, ఏవిఎస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారితో వార్కోస్ వెన్స్ కి లేజర్స్ తో పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ సమస్యకి అసలు ఎవరైనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా వాక్ ఇన్ ఉంటుందా అండి, ఏమైనా టెస్టులు అవి చేయించుకొని రావాల్సి ఉంటుందా, ఎలా ఉంటుందంట? సో యూజువల్గా వార్కోస్ వెయిన్స్ కి ఒక మంచి క్వాలిటీ కలర్ డాప్లర్ టెస్ట్ చేయాల్సి వస్తుందండి. కలర్ డాప్లర్ ఎలా చేయాలంటే నిల్చునే పొజిషన్లో చేయాలి, ఆ చుట్టుకొలతలు వాళ్ళ దగ్గరకు చుట్టుకొలతలు కొలవాలి, ఆ ఫ్లో ఎలా ఉందో చెప్పాలి, ఓన్లీ నిల్చునే పొజిషన్లో చేయాలి. చాలా మంది పేషెంట్స్ నా దగ్గర తప్పుడు రిపోర్ట్లు తీసుకొని రావడం జరుగుతుంది, ఎందుకంటే అది పడుకునే పొజిషన్ చేశారు కాబట్టి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను నా ఓన్గా స్కానింగ్ చేసుకుంటాను. ఆ స్కాన్కి ఎటువంటి రుసుము ఉండదు, ఏమిగా డబ్బులు కట్టక్కర్లేదు. సో ఫ్రీగానే స్కాన్ చేసి పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. సో టిపికల్గా నేను ఆ టెస్టులు ఊరికే చేయించమాకండి, ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు వెళ్ళి ఆ డబ్బులు కట్టి తప్పు టెస్టులు తీసుకొని ఆ టెస్ట్ బేసిస్లో మళ్ళీ మనం ఏం చేయాలి తెలియక సీ కాల్ నల్లగా అయిపోయి పుళ్ళు పడిపోయిన తర్వాత నార్మల్ వెయిన్స్ అని పట్టుకొని రిపోర్ట్ వస్తే మనం ఏం చేయగలమండి? డెఫినెట్గా వారికోస్ ఉంటేనే పుళ్ళు పడుతుంది, సందేహమే లేదు. 85% ఆఫ్ లెగ్ అల్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో ఎవరికైనా కాళ్ళు పుండి పడిందంటే 85% వారికోస్ వెయిన్స్ వల్లే పడుద్ది. సో అది సైంటిఫిక్ ఫ్యాక్ట్. అలాంటి వాళ్ళందరూ నార్మల్ రిపోర్ట్ పట్టుకొని రావడం జరిగితే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ నేను స్కాన్ నేనే రిపీట్ చేసి చూడడం జరుగుతుంది. ఇకపోతే చాలామంది పేషెంట్స్ సేమ్ డే వచ్చి చేసుకుంటారండి. నేను ఈ ప్రొసీజర్కి ఆల్రెడీ వైజాగ్లో కూడా ఆఫర్ చేస్తున్నాను. ఈ వచ్చే 3వ ఆదివారం ప్రతి నెల 3వ ఆదివారం వైజాగ్లో కూడా ఆపరేషన్ చేస్తాను. ఈ నెల 5 ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం బెంగళూరులో చేస్తాం. సో ఈ ఏరియాస్ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి పొద్దున్నే వచ్చేసి చూపించుకొని అదో సాయంకాలం చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఇది కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్, 15-20 మినిట్స్ ప్రొసీజర్ టైము, అదైన 2-3 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. రవీంద్ర గారు కాల్. రవీంద్ర గారు, హలో రవీంద్ర గారు, చెప్పండి. మేడం నా కాళ్ళ దగ్గర వారికోస్ వెయిన్స్ ఉంది మేడం. అలాగే హలో మేడం చెప్పండి. చెప్పండి, టీవీ వాళ్ళని తగ్గించి క్లియర్ గా అడగండి. హలో మేడం చెప్పండి, వినపడుతుంది, క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. నా కాళ్ళ దగ్గర వారికోస్ వెయిన్స్ వచ్చాయి మేడం. అలాగే సో బేసికలీ కాళ్ళ దగ్గర వారికోస్ వెయిన్స్ వస్తే ఫస్ట్ చూడాల్సి వస్తుందండి. చూసి అసలు ఆ వెయిన్స్ ఎలా ఉన్నాయి, కాళ్ళని రంగు మార్పు వచ్చిందా, కాళ్ళలో వాపు ఉందా, కాళ్ళలో నొప్పు ఉందా, బాధ ఉందా, అలాంటివన్నీ చూసుకుని తర్వాత కాలుకి నిల్చునే పొజిషన్ స్కానింగ్ చేస్తే కరెక్ట్గా ఎంత తీవ్రతతో వారికోస్ ఉందో తెలుస్తుంది. ఒకవేళ వారికోస్ తీవ్రంగా ఉందని డిసైడ్ చేసుకుంటే ఒక చిన్న సూది పెట్టి లోపలికి ఒక వైర్ ఎక్కించి ఈ వెయిన్స్ని కరిగించి పంపించేసేయచ్చు. అదొక సేమ్ డే ప్రొసీజరు, అదైన సేమ్ డే సాయంకాలం నుంచి మీరు పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం, రక్తస్రావం, ఏ దుష్ప్రభావం లేకుండాను, ఎనెస్థీసియా కూడా లేకుండాను ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే సేమ్ డే డిశ్చార్జ్ అయిపోతారు విత్ ఇన్ అవర్స్ వాళ్ళు దే ఆర్ బ్యాక్ టు నార్మల్ అంటున్నారు కదండి, అంటే ఫాలోఅప్ కేర్ ఏమన్నా ఉంటుందా వచ్చిన స్టేజ్ని బట్టి? రైట్ అండి. సో ఈ బ్యాక్ టు నార్మల్ ఇస్ సంథింగ్ ఐ టు డిఫైన్ అండి. బేసికలీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వారికోస్ వెయిన్స్కి లేజర్ పద్ధతిలో ట్రీట్ చేస్తే వాళ్ళు ఎలా వచ్చారో అలాగే ఇంటికి 2-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. నార్మల్సీ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు వచ్చిన స్టేజ్ బట్టి మారుతుంది. సో మీరు నార్మల్సీ మీరు కాళ్ళ పుండ్ అయిపోయేదాకా వెయిట్ చేశారనుకోండి, డెఫినెట్గా ఆ పుండు తగ్గించడానికి మరింత టైం పడుతుంది. సో వారం వారం రావటం, పుండుకి సరైన బ్యాండేజ్లు కట్టించుకోవడం అన్నీ చేస్తే పుండ్లు తగ్గుతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారికోస్ వెయిన్స్ వల్ల పుండ్లు వచ్చాయి కాబట్టి ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తారో ఈ పుండు కూడా వాళ్ళు తగ్గించడానికి కంప్లీట్గా వకాలత్ తీసుకుంటేనే మీరు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు నేను వారికోస్ వెయిన్స్ చేస్తాను, మీరు ఇంకో దగ్గరికి వెళ్ళి చర్మ మార్పిడి చేయించుకోండి, ఇంకో డాక్టర్ వచ్చి చేస్తారు అది చేస్తారంటే ఇది ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి మానిటర్ చేసి వూండ్ కేర్ ఒక ప్రహసనం లాగా చేస్తేనే తగ్గుతాయండి, లేకపోతే తగ్గవు. కాళ్ళ మీద మచ్చలకి కానీ లేకపోతే నలుపుకి కానీ పుండ్లకి అల్సర్స్కి మెయిన్ రీజన్ మీరు వారికోస్ వెయిన్స్ అంటున్నారు కదా, అంటే మిగతా 20-15% ఆ కేర్ అసలు ఆ సమస్య ఏంటి, ఆ సమస్య ఒకవేళ మీరు గుర్తిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా మీరు మీ దగ్గర ఇవ్వడం జరుగుతుందా? ఉందండి, మన దగ్గర వూండ్ కేర్ చాలా కాంప్రిహెన్సివ్గా ఉంది. సో బేసిక్లీ వూండ్ కేర్ అనేది ఒక ఫీల్డ్ అనమాట. సో కాళ్ళలో వచ్చే పుండ్లకి 85% వారికోస్ వెయిన్స్ అని చెప్పడం జరిగింది. సో మిగిలిన 15% డయాబెటిక్ అల్సర్స్, ఆర్టరీస్ అంటే వెళ్ళే రక్తనాళ బ్లాకేజ్ ఉండొచ్చు, కొంతమందికి లెప్రసీ ఉండటం వల్ల పుళ్ళు పడవచ్చు, కొంతమంది షుగర్ వల్ల పడవచ్చు, మరి కొంతమందికి ఏమైనా బోన్ ఆపరేషన్స్ ఏమైనా జరగడం వల్ల పడవచ్చు. ఇలాగ చాలా కారణాలు ఉంటాయి. సో ఆ కారణం ఏంటి ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అదొక ఫీల్డ్గా డెవలప్ చేసి కారణం ఐడెంటిఫై చేసి దాన్ని తగ్గిస్తే అవుతుంది. సో ఇప్పుడు డయాబెటీస్లో ఏమవుతుంది, ఆ కాల్ మోసిపోతుంది అనమాట, అంటే ఆ ప్రెషర్ పాయింట్ అబ్నార్మల్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఆఫ్లోడింగ్ చేసి ఆ ఏరియా క్లీన్ చేయాలి. అంటే నేను చేయను, దానికి వూండ్ కేర్ డాక్టర్స్ ఉంటారు.
ఇకపోతే ఆర్టరీస్ బ్లాక్ ఉంటే ఏమవుతుంది, ఆర్టరీ ఓపెన్ చేస్తే ఆ ఊండ్ తగ్గుతుంది, పోతే ఇప్పుడు లెప్రసీలో కూడా ఆఫ్లోడింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాగా ఏంటి కారణం ఐడెంటిఫై చేసి దానికి సరైన ట్రీట్మెంట్ రకరకాలు వచ్చాయి. ఇప్పుడు కొత్త ఊండ్ కేర్కి ఇప్పుడు అక్కడ పిఆర్పి అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా ఇచ్చే దాన్ని కొంచెం తగ్గించే పద్ధతులు ఉన్నాయి, దాన్ని కట్లు కట్టి తగ్గించే పద్ధతులు ఉన్నాయి, ఇలా చాలా పద్ధతులు ఉన్నాయి, కొన్నిసార్లు మిషన్ పెట్టి తగ్గించే పద్ధతులు ఉన్నాయి. సో ఇలా చాలా కొత్త కొత్త అడ్వాన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఎక్స్పీరియన్స్ వల్ల 70 నుంచి 80 ఊండ్స్ పర్ మంత్ తగ్గిస్తాం కాబట్టి మన దగ్గర చాలా కాంప్రిహెన్సివ్ ఊండ్ కేర్ సర్వీసెస్ ఉన్నాయండి. ఈరోజు కొంతకాలం ఈ ప్రొసీజర్ తర్వాత మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందంటారా, మెడిసిన్స్ అండ్ స్టాకింగ్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుందా? డెఫినెట్గా అండి, నా ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఇండియాలో, నేను అమెరికాలో ఇంతకుముందు చేసేవాడిని, సో అక్కడ చేసినప్పుడు ఒక 2 వీక్స్ స్టాకింగ్ వేస్తే సరిపోయేది, ఎందుకంటే వాళ్ళు ఎర్లీ స్టేజ్ వచ్చేవాళ్ళు. ఇక్కడ ఇన్వేరియబుల్గా 90% ఇండియన్స్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు కాబట్టి కనీసం 2 నుంచి 3 నెలల తర్వాత స్టాక్స్ వేసుకోవడం చాలా అవసరం, ఇది లేజర్ చేసిన తర్వాత కూడా. ఇకపోతే మందులకు వచ్చేటప్పటికి కాళ్ళు బాగా ఇన్ఫెక్షన్ వచ్చి వస్తే కొంతమందికి ఐవీలు అంటే నరంలో మందు ఇవ్వడం జరుగుతుంది, లేని వాళ్ళకి ఓరల్ యాంటీబయాటిక్స్ 10 రోజులు ఇస్తే తగ్గిపోతుంది. సో అది పేషెంట్ బట్టి ఉంటుంది, బట్ దురదృష్టవరంగా ఆల్మోస్ట్ 50% మంది చాలా ముదిరిపోయిన తర్వాత, 50-60% మంది చాలా ముదిరిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. ఓకేనండి డాక్టర్ రాజావి గోపాల్ గారు, వేర్కోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం, ఎలా మేనేజ్ చేయాలి, అండ్ ఎప్పుడు మేనేజ్ చేయకుండా తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినప్పుడు ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ కేర్ ఎలా ఉంటుంది, ఫాలో అప్ కేర్ కానీ, ఈ సక్సెస్ రేట్, వీటన్నిటి గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ డాక్టర్ అండి. ఇది ఇవాళ. హలో డాక్టర్, నమస్తే.